చాలామంది మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దాని గురించి అసలు ఏ ఉద్యోగులు సంతృప్తికరంగా ఉన్నారు, ఎవరికి అసలు కొంత పాపం పోలీసు వాళ్ళు తప్పితే వాళ్ళు కూడా సమ్మె చేసే హక్కు లేదు కాబట్టి ఆగారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా నీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగానే ఉన్నాడు. వాళ్ళకి పిఆర్సీ క్యాన్సిల్ చేసి కొత్త పిఆర్సీ ఇస్తానన్నాడు, పాత పిఆర్సీని పాత పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి ప్రతిపక్షాలకి వాళ్ళకి లింక్ అంటగట్టి ఇవాళ నువ్వు వాళ్ళ మీద వాళ్ళని కూడా అణిచేదానికి సమ్మె చేసే హక్కు లేదనే దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. మా ప్రాంతంలో అయితే పాపం ఏఇల్ది తప్పేది లేదు, రిక్వైర్మెంట్ ప్రకారంగా ట్రాన్స్ఫారాలు అడుగుతున్నా కూడా ఇవ్వకుండా మరి ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారు? ఒక్కొక్క ప్రాంతంలో మా ప్రాంతానికే 20 ట్రాన్స్ఫారాలు అవసరమైనా కూడా వాళ్ళు లోకల్ కొన్న ఏఇల్ డీఈలు కూడా వాళ్ళ ఇట్లా ట్రాన్స్ఫారాలు కావాలి, లోడ్ ఎక్కువ అవుతుందని ఇవ్వమన్నా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా లేనట్టుగా 60,000 ట్రాన్స్ఫారాలు కొందంట. మన మన రాష్ట్రానికి అవసరమైన దానికి మించి అది ఎవరికి? మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డికి కోసమే కొన్నారు. అది కనీసం 20 సంవత్సరాలు సరిపోను ట్రాన్స్ఫారాలు కొని కూడా పంపించట్ల జనాల్లోకి. ఇప్పుడు మా ప్రాంతంలో అయితే కరెంటు కోతలు లేకపోతే లో వోల్టేజ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమైతే కరెంటు ఉద్యోగాల సమ్మెకి అడిగి మా పార్టీ నుంచి మేము సంఘీభావం తెలియజేస్తూనే ఉన్నాం. వాళ్ళ డిమాండ్ల కోసం చేసే పోరాటానికి మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది.